వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఓ భర్త. గ్రామ పెద్దల సమక్షంలో ఇద్దరిని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో జరిగింది. పాయం పురుషోత్తం, చీమల సుమలత 8 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగరీత్యా ఇద్దరు వేర్వేరు గ్రామాల్లో ఉంటున్నారు. సుమలత దొడ్ల గ్రామంలో బీట్ ఆఫీసర్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలో పక్క ఊరుకు చెందిన కార్ మెకానిక్ లింగరాజ్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్య వివాహేతర సంబంధం గురించి ఎప్పటి నుంచో అనుమానం వ్యక్తం చేస్తున్న భర్త పురుషోత్తం పలుమార్లు నిలదీశాడు. పెద్ద మనుషుల మధ్య పంచాయతీలు కూడా జరిగాయి. అల్లుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుమలత తల్లి అభాండాలు వేయడం కాదు, దమ్ముంటే తన కూతురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలంది. దీంతో ఎప్పటి నుంచో భార్య సుమలతను కనిపెడుతూ వస్తున్న పురుషోత్తం మరో వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఓ భర్త. గ్రామ పెద్దల సమక్షంలో ఇద్దరిని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లిలో జరిగింది. పాయం పురుషోత్తం, చీమల సుమలత 8 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగరీత్యా ఇద్దరు వేర్వేరు గ్రామాల్లో ఉంటున్నారు. సుమలత దొడ్ల గ్రామంలో బీట్ ఆఫీసర్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలో పక్క ఊరుకు చెందిన కార్ మెకానిక్ లింగరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర సంబంధం గురించి ఎప్పటి నుంచో అనుమానం వ్యక్తం చేస్తున్న భర్త పురుషోత్తం పలుమార్లు నిలదీశాడు. పెద్ద మనుషుల మధ్య పంచాయతీలు కూడా జరిగాయి. అల్లుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుమలత తల్లి అభాండాలు వేయడం కాదు, దమ్ముంటే తన కూతురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలంది. దీంతో ఎప్పటి నుంచో భార్య సుమలతను కనిపెడుతూ వస్తున్న పురుషోత్తం మరో వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.